విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మంచి సువర్ణ పరిపాలన అందిస్తున్నారని మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాలనాయుడు అన్నారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలందరికీ సరైన సమయంలో అందిస్తున్నారని అన్నారు. మొట్టాది కెంతలే రోడ్ నుంచి జాలంపల్లి గిరిజన ప్రాంతానికి 41,74,000 రూపాయల్ని మంజూరు చేయడం జరిగింది. ఎంకోడూరు నుండి కన్నివరం రోడ్ కి 1,10,77,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఏకోడూరు దీక్షతల అగ్రహారం రోడ్ కి 1,51,00,000 దీనికి మంజూరు చేయడం జరిగింది. వేచలం టు వారాడ ఎమ్మార్మడ మీదుగా ఎంజీనీర్ మీదుగా 1,65,26,000 రూపాయలని ఈ రోడ్ కి మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎస్టిమేట్లు కూడా వేడి జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. టెండర్ నోట్స్ కూడా రిలీజ్ చేశారు. కాంట్రాక్టులు టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ పనులు కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. మరి ఇవే కాకుండా ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి రోడ్లన్నీ కూడా ఆర్ఎంపీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రోడ్లు. ఇవి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఈ రోడ్లని త్వరలోనే మళ్ళీ ఎస్టిమేట్లు వేసి ప్యాచ్ వర్క్లు చేసేదానికి అన్ని పంచాయతీ రోడ్లు కూడా ఇప్పటికే లిస్టు మరి ఈఎన్సీకి పంపించడం జరిగింది. అవి కూడా త్వరలోనే వస్తాయనేటువంటిది అసభవాన్ని వ్యక్తం చేస్తున్నాం. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే జూన్ నాటికి ప్రతి రోడ్ని కూడా కనీసం గోతులు లేకుండా ప్యాచ్ వర్క్తో కంప్లీట్ చేసి రహదారి సౌకర్యం ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. మరి అలానే మరి ఎప్పటి నుంచో పనులు జరుగుతూ ఉన్నటువంటి దేవరాపల్లి అనంతపురం రోడ్డు ఇప్పటికి 4 కిలోమీటర్ రోడ్ని తార్ రోడ్డుకి దగ్గరగా మార్పు చేశారు. త్వరలోనే వర్షాలు తగ్గితే తార్ రోడ్డుగా మార్పు చేస్తారు. మిగిలినటువంటి 6 కిలోమీటర్లు కూడా అదే స్థాయిలో పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ కూడా మరి ఈ బిల్లు తీసుకొని మిగిలినటువంటి పని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మరి దానికి కావాల్సినటువంటి శాఖల ఓట్లు పైప్ రోడ్లు అన్నింటి కూడా పూర్తి స్థాయిలో రోడ్డు వైండింగు ఈ కార్యక్రమాలంతటిని కూడా పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఇది వాస్తవంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఇప్పటికిప్పుడు పాడైనటువంటిది కాదు. గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో రోడ్లు కనీసం గుర్తులు కూడా కూర్చున్నటువంటి పరిస్థితుల్లో రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. మరి ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల వల్ల మరి కరోనా వైరస్ రావడం దానికి కూడా అదనంగా డబ్బు ఖర్చు అవ్వడం రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోవడం ఇతరత్ర కారణాల వల్ల ఇప్పుడు కూడా అలసిపోయింది. మరి అందరూ విజ్ఞప్తి మేరకు ప్రజలు పడుతున్నటువంటి కష్టాన్ని కూడా తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే మరి ప్రాధాన్యతని సచివాలయాలకి ఆర్పీకే సెంటర్లకి గ్రంథాలయాలకి బల్క్మిల్క్ సెంటర్కి మరి వీటన్నింటినీ కూడా ఫస్ట్ దఫాగా తీసుకొని గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థని సీసీ రోడ్లుగా మార్పు చేసే వ్యవస్థని ఇప్పటికే అనేక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. వాటికి కూడా త్వరలోనే బిల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి డ్రైనేజ్ వ్యవస్థని సీసీ రోడ్లు నిర్మాణం చేయడానికి కూడా త్వరలోనే మళ్ళీ పర్మిషన్ ఇస్తామని కూడా చెప్పారు. ఆగినటువంటి బిల్లులు కూడా అంచెలంచెలుగా ఉన్నటువంటి గ్రాంట్ కేంద్రం నుంచి రిలీజ్ అయినటువంటి గ్రాంట్ని మరి పునస్కరించుకొని వీటికి ముందు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి అంచెలంచెలుగా అన్నిటికీ కూడా మరి గ్రాంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పారు. దృష్టి సారించినటువంటి విషయం తెలుసు. అన్ని కుటుంబాలకు కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు చేస్తే ఈ సంవత్సరం నుంచి రోడ్లని అభివృద్ధి చేసేదానికి మన మాడల్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కాశీపురం టు తామరబ్బ రోడ్డుకి సమిధి వరకు కూడా 2,20,00,000 రూపాయల 49,000 రూపాయలని కేటాయించారు. కేకోడపాడు తిరగాడి రోడ్డుకి 3,72,00,000 రూపాయలు దాన్ని కేటాయించారు.